ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజుపై అసత్య ప్రచారాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పలువురు రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. నిబద్ధత నిజాయితీకి మారుపేరైన బొప్పరాజు ఎదుగుదలను చూడలేక విభజించు పాలించు అనే ధోరణిలో ఏ విధమైన గుర్తింపు లేని నాయకులు వారి స్వప్రయోజనాల కోసం నిందలు వేయడం తక్షణం మానుకోవాలని హితో పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గిరికుమార్, జిల్లా అధ్యక్షులు కె రమేష్ కుమార్ మాట్లాడారు. 60 సంవత్సరాల చరిత్ర కలిగిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జెండాను బొప్పరాజు తన భుజాలపై వేసుకుని మోస్తున్నారని అన్నారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన కొంతమంది వ్యక్తులు లేని సంఘాల పేరు చెప్పుకుని నాయకులమంటూ చెప్పుకుంటూ చేస్తున్న అవాకు చావాకులను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ నరసింహారావు, సంఘం జిల్లా కార్యదర్శి ఏ ప్రమోద్, డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైజీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అమక్షన్న ఎవరైతే చేశారో వారిని తీవ్రంగా ఖండిస్తున్నాము, అదేవిధంగా హెచ్చరిస్తున్నాము. ఎవరైతే రెవెన్యూ సంఘంలో 10-15 ఏళ్ళు పనిచేసి వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల తప్పుల వల్ల సంఘం నుంచి వెలియబడ్డారో ఆ వెలేసిన వాళ్ళందరూ కూడా వారికి వేరే ప్లాట్ఫారం లేక సందుకోసంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వనజాక్షి టాపిక్ ఎత్తున్నారు. నిజంగా వనజాక్షి అనే ఆవిడకి ఏం జరిగిందో ఏంటి, జిల్లాలో ఎంత ఉద్యమం చేశాం అనేది మొత్తం మన సోదరులందరికీ తెలుసు. చింతపనేని ప్రభాకర్ గారు వనజాక్షి మీద దాడి చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ బొప్పరాజు గారి నాయకత్వంలో ఉద్యమం చేస్తే ఈరోజు ఏమీ చేయలేదన్నో ఆవిడ అక్కడక్కడ మాట్లాడడం, కొంతమంది మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు, మంచి విధానం కాదు. నిజంగా ఆవిడకి నాయకులు అవ్వాలంటే ప్రతి 3 సంవత్సరాలకి ఎన్నికలు ఉంటాయి. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి ఎవరైనా సరే గెలవచ్చు, సామాన్యులైన ఉద్యోగులు ఎవరైనా. అది చేయలేక ఆవిడే మొన్న గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఒక న్యూజివీడి డివిజన్కి మరి రెవెన్యూ శాఖలో ప్రాథమిక స్థాయిలో పనిచేస్తున్నటువంటి జూనియర్ సహాయకులు, టైపిస్టులు వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా ఇటు విఆర్ఓలు ఇటు జూనియర్ అసిస్టెంట్ టైపిస్టుల యొక్క ప్రయోజనాలు ఏమాత్రం దెబ్బతినకుండా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద వీళ్లకు పదోన్నతులు కల్పించాలని బొప్పరాజు గారే ప్రతిపాదనలు చేసి ఉన్నారు. మరి ఈ వాస్తవాలను వక్రీకరించి ఒకరిద్దరు విఆర్ఓ సంఘ నాయకులని చెప్పుకునేటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం బయటికి వెళ్ళిపోయి కనీసం జిల్లాలో ఈరోజు వరకు కూడా అడాక్ బాడీలను వేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక సంఘంతో కలిసి ఈరోజు పదోన్నతులకు అడ్డుపడుతున్నారు. బొప్పరాజు గారనే దుష్ప్రచారాన్ని, విష ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఈ విష ప్రచారాన్ని, వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఓ మిత్రులారా మీరు గ్రహించాలి. ఇప్పుడు జియో 60:40 జియో ఆల్రెడీ ఇష్యూ అయ్యింది. ఈ ఇష్యూ అయిన 8 సంవత్సరాల వరకు కూడా ప్రమోషన్లు అందనటువంటి బీఆర్ఓలు అందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ జియో విడుదలైనటువంటి ఈ తరుణంలో ఆ జియోకి రూపకల్పన చేస్తూ వెంటనే సీనియారిటీస్ట్లు ఆయా జిల్లాల్లో వెంటనే మరి ప్రిపరేషన్ చేసుకొని మన విఆర్ఓ మిత్రులకు ప్రమోషన్లు కల్పించాల్సింది పోయి ఇదే ఇద్దరు ఒకరిద్దరు మేము విఆర్ఓ సంఘ నాయకులమని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తులు ఇదే